టీటీడీ పరిపాలన వ్యవహారాల్లో తన ప్రమేయం ఉండదని, కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు హైందవ ధర్మం పరిరక్షణలో మాత్రమే తన భాగస్వామ్యం ఉంటుందని పాలక మండలి నూతన అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు నూతన చైర్మన్ గా నియమితులైన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సిటీ కేబుల్తో మాట్లాడుతూ దైవానుగ్రహంతో తనకు మరోసారి శ్రీవారి సేవ చేసే భాగ్యం లభించిందని తెలిపారు. తన విధుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పారు. టీటీడీ చైర్మన్గా పీఠాధిపతులు, స్వామీజీల సలహాలు, సూచనలతో హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకువస్తానని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో టీటీడీ చైర్మన్గా పనిచేశానని, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చైర్మన్గా పనిచేసే అవకాశం దక్కిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏడు రోజుల లోపల స్వామివారి సంబంధించిన మంచి రోజుల్లో నేను ప్రమాణం చేయబోతున్నాను. ఒక గొప్ప అవకాశం మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు సమయంలో, మళ్ళీ వారి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా అధ్యక్ష బాధ్యతల్ని నిర్వహించటం అన్నది, ఇది మళ్ళీ ఎవరికి కూడా అలా తండ్రి కొడుకుల దగ్గర ఈ పదవి చేసేటువంటి అవకాశం వచ్చే పరిస్థితి లేనే లేదు. అది ఒక ఆనందానికి సంబంధించిన విషయమైతే, తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్ష పదవి లేదా అక్కడ పనిచేసేటువంటి పాలక మండలి పదవి కానీ ఏదైనా కానీ, ఇదంతా కూడా భగవద్ అనుగ్రహం వలన వచ్చేటువంటివి. మనం చిత్తశుద్ధితో, భగవంతుని పట్ల భక్తితో హిందూ ధార్మికతను రక్షించటానికి, జనరల్గానే ఇతరులు మన మీద బురద వేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, కానీ ఏమాత్రము కూడా వెరవకుండా నీవు అనుకున్నది మంచి అయినప్పుడు ఆ మంచిని ఆచరించటంలో నేను ఎక్కడా కూడా వెనుకంజ వేసేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నాకు హిందూ ధర్మం పట్ల, హిందూ సంస్కృతి పట్ల, హిందూ ఆచారాల పట్ల ఒక అవగాహన ఉన్నటువంటి మనిషిగా, ఒక తెలుసుకున్నటువంటి మనిషిగా, గతంలో టీటీడీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తిగా, ఆ రోజున నన్ను డైరెక్ట్ చేసినటువంటి ఎంతోమంది పీఠాధిపతుల వాళ్ళ సహకారంతో నేను చేసినటువంటి పనులు ఇప్పుడు అదనంగా పరిణితి చెందినటువంటి మనస్సు, వయస్సు ఇవన్నీ కూడా కలిసి మరింతగా స్వామివారి వైభవాన్ని, స్వామివారి వైభవంతో పాటు ముఖ్యంగా హిందూ ధార్మికతని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమం అడ్మినిస్ట్రేషన్లో సాధ్యమైనంత వరకు అధికారులే ఉంటారు తప్ప అధ్యక్షునిగా నేను ఏమాత్రం కూడా వాటిల్లో తలదూర్చే ప్రసక్తి లేదు. ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ తిరుమల అఖిలాండం వద్ద వైఎస్ఆర్సీపీ అభిమానులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో టీటీడీ అధ్యక్షులుగా రెండవసారి మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు నియమింపబడినందుకు మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తూ దేవుడికి మొక్కులు తీర్చుకోవడం జరిగింది.